సేవ సేవ లెక్కనే ఉండాలి, న్యాయం న్యాయం లెక్కనే ఉండాలి, అంతే. డ్రెస్ కోడ్ ఏమైనా పెట్టారు సార్? నార్మల్ అయినా లేదు సార్, మాది ఆర్మీ డ్రెస్. ఆర్మీ డ్రెస్ సార్? మాది డ్రెస్ కోడ్ డిజైన్ చేశారు. నేనే డిజైన్ చేశాను సార్. అది కూడా సైకలాజికల్ యూనిఫామ్ కూడా అదే యూనిఫామ్ సైకలాజికల్ కోసం. ఎందుకంటే ఆ ఒక యూనిఫామ్ మాత్రమే లేదు, నేను డ్రెస్ స్కూల్ పెట్టే ముందు ఆలోచించిన సార్. నేను ఈ ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగుల స్కూల్ ఉన్నాయి. ఇక ఇట్టయితే బాగాలేదు, దేశం కోసం పాపం తిప్పలబడేది సైనికుడు, ప్రాణం వదిలేదు సైనికుడు. ఆ ఒక్క బట్టే అన్ని మతాలలో ఎవరిపోయినా ఒక్క బట్ట దొరుకుకోవాలి. కాబట్టి దాన్ని మనం ఇన్స్పైర్గా తీసుకుందాం. ఆ ఒంటి మీద పడ్డా కూడా ఆడపిల్లలకు సైకలాజికల్గా ఒక రకమైన మనోధైర్యం వస్తుంది. వాడి కూడా బెదిరిస్తున్నట్టు వీళ్ళు భయపడరు, ఇక నేనే ఒక సోల్జర్ అనే ధైర్యం రావాలనే ఆ డ్రెస్ డిజైన్ చేసింది సార్. వాళ్ళని ఇన్స్పైర్ కదా, అంతే సార్. అంతేకాని అందులో ఏదో అదేం లేదు సార్ నాకు. ఓకే సార్, ఓవరాల్గా మీకు ఒక సార్ అప్రిసియేషన్ అంటే ఒక మెచ్చుకునే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నుంచి ఏమైనా ప్రోగ్రామ్ పిలిచారా మిమ్మల్ని, లేకపోతే ఏదైనా అవార్డు లాగా ఏమైనా? నన్ను ఇప్పుడు మా ఊళ్ళో కూడా ఎవడు పిలవడే నన్ను, ఇక మీరు రాష్ట్రం దాకా పోతా సార్. ఓవరాల్గా మీకు ఒక సార్ అప్రిసియేషన్ అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నుంచి ఏమైనా ప్రోగ్రామ్ పిలిచారా మిమ్మల్ని, లేకపోతే ఏదైనా అవార్డు లాగా ఏమైనా? నన్ను ఇప్పుడు మా ఊళ్ళో కూడా ఎవడు పిలవడే నన్ను, ఇక మీరు రాష్ట్రం దాకా పోతాను కానీ మా ఊళ్ళో కూడా పిలవడే నన్ను. ఇంకా మెచ్చుకుంటు సంగతి దేవుడికి నన్ను ఇక వీడు ఎప్పుడు చేస్తే బాగున్నాను సృష్టిలో ఉండరు. ఎందుకంటే ఇప్పుడు నేను అందరిని జడగొడతానట్టున్నది ఇప్పుడు. అసలే వాళ్ళకు కోట్ల రూపాయల దంద ఇప్పుడు ఇది, నేను జడగొడతానన్నట్టున్నది ఇప్పుడు వాళ్ళకు. ఇక వాళ్ళు చంపని ఇప్పుడు వాళ్ళు చంపితేనే సత్తా లేకపోతే చావురా నేను. ఇక నేనే ఊకినట్టుని కాదు, నేను చేసేసే చేస్తారే ఉంటా ముందు తీసుకోపోవడం అంతే సార్. సార్ మరి ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్లలో పిల్లలు కూడా కావాలనుకుంటున్నారు, మరి సార్ వాళ్ళ పిల్లల కోసం మరి మీరు ఏమైనా ముందు తీసుకెళ్లే కార్యక్రమం ఇంకేమైనా ఉందా? అంటే వేరే డిస్ట్రిక్ట్లో ఉన్న పిల్లలకు కానీ ఓవరాల్గా స్టూడెంట్స్ ఉన్న మధ్యతరగతి పేరే పిల్లలకు ఏం చెప్తారు మీరు? సార్ నేను ఒక్కటే అడుగుతాను సార్, ఈ డిస్ట్రిక్ ఆ డిస్ట్రిక్ అనేది కాదు, ముందు ఆ మనిషి, మనిషే మనిషి, కష్టం ఎవరిదైనా కష్టమే. ఎక్కడైతే సార్ ఎవరు ముందుకొచ్చినా పోయి అందరం కలిసిపోయి తిప్పలు పడదాం పని, ఒక్కసారి పడితే తరం పోతుంది. అవును సార్. ఆ తర్వాత ఈ పిల్లలే దాతలు అవుతారు, ఈ పిల్లలే వాళ్ళే రేపు మళ్ళీ టీచర్లు అవుతారు. మనం ఏం కట్టకపోతాం సార్? నాకు తెలియకడతా కానీ ఏం కట్టకపోతాం సార్? మరి మీరు నేను అందరం కలిసి డిస్ట్రిక్ట్ ఏం సార్? డిస్ట్రిక్ట్ దేశం అంతా తిరుగుదాంపా, మునిగిపోయేది ఏమున్నది? పోతే దిక్కుమాలి పానం పోతుంది. ఇక వీళ్ళు పుట్టిస్తేనే పుడతాం, వీళ్ళు చంపుతేనే సత్తాం. ఇక మరి ఒక న్యాయం అది పడితే సరిపోయా. ఎక్కడైతే సార్ పాప నిరుద్యోగులు అన్యాయం అయిపోతాను, కష్టం చేసే పేరెంట్స్ అన్యాయం అవుతాను. అవునవును సార్. మరి అంటే స్టార్టింగ్ పిల్లలను పంపించినప్పుడు సార్ ఇబ్బందులు పడినాం సార్ మేము అని చెప్పేసి, ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు బాగా అదేంది సార్ అని చెప్పేసి ఇట్లా షేరింగ్ చేసుకుంటారు సార్? అట్లా కొన్ని ఏమన్నా మీకు చెప్పండి సార్ పేరెంట్స్ చెప్పి. మా అంటే వ్యక్తిగతంగా నేను ఎక్కువ ఉండగానే మా ప్రిన్సిపల్ సార్ తోటి, మా టీచర్స్ తోటి వాళ్ళకు. ఎందుకంటే టీచర్స్ మాట్లాడే మామూలు కొంచెం బయట ఉంటారు, ఇక వాళ్ళు ఇక ఎప్పటికీ ఇక తల్లిదండ్రులతోటి ప్రతిదీ షేర్ చేసుకుంటారు వాళ్ళు. ఇగో ఈ రోజు మీ బాబు ఎందుకు రాలేదు, జ్వరం వచ్చిందా, వస్తే వెళ్ళిపోయి ఒక డబ్బాను పట్టుకొని ఇంటికి పోయి వస్తారు, నేనుంటే నేను పోయి వస్తా. అంతేకాని వాడు వస్తే మాకేంది పోతే, అసలు అది కథ కాదు, ఇది ఆ కథ కాదు. మేము స్కూల్ అని మేము అనుకోము సార్, ఇది ఈ ప్రాంగణం స్కూల్ అని మేము అనుకోము, ఇది ఒక కుటుంబం అయిపోయినాం అంతే. ఇందులో ఎవరికి వ్యక్తిగత ప్రాబ్లం ఉన్నా అందరం షేర్ చేసుకుంటాం, వ్యక్తిగతాలు కూడా షేర్ చేసుకుంటాం. ఆ సార్ కష్టం ఉన్నదంటే మాకు దోషినది మేము పటు, నువ్వు ఎవరికో చేసేటప్పుడు కాబట్టి మరి కాదా సార్, నువ్వు ఎవరికో చేసేటప్పుడు పటు ఏదైనా యూనిట్గా అట్లా చేసుకుంటాం అంతే. మరి ఇప్పుడు ఎట్లున్నాయి సార్ మన బంధాలు? అవునవును సార్. అవ కొడుకు పడతలేదు, కొడుకు అయ్యకు పడతలేదు, ఎవడు అవ బువ పెట్టినట్టు తయారైనలు, ఈ బంధాలా సార్ ఇవి? అవునవును సార్, కరెక్ట్. ఇట్లాంటి రోజులల్లో ఒక మంచి కుటుంబం కావాలని తిప్పల పడతానా? మొత్తానికైతే ఒక డిజిటల్ విప్లవంలో మీరు ఒక విప్లవం తీసుకొచ్చారు ఈ స్కూల్ వ్యవస్థ. నేను విప్లవం అని కూడా అంటలేను సార్, ఒక సహజం అంటాను నేను. సహజం అదే, ఈ ఏ దిక్కుమాలిన విద్యా వ్యవస్థ ఇట్లానే ఉండాలి, సహజం తీసుకొచ్చి ఒక సహజంగా ఉంటే సరిపోతుంది. ఏ దిక్కుమాలిన విప్లవాలు వచ్చి ఇట్ట తయారైంది. అవునవును సార్. అన్ని డిజిటల్ విప్లవాలు వచ్చి ఇట్ట తయారైంది, అక్కడికి అవబో పెట్టని కాడికి వచ్చింది. కరెక్ట్, విద్య అందకుండా అయిపోతుంది. విద్యా ఒక్కటే అనేది కదా, ముందు మానవత్వం కరువు అవుతుంది కదా. ఇప్పుడు నేను ఒక్క న్యాయంగా ఉంటేనే కదా, ఒకవేళ నాకే దుర్బుద్ధి పుడితే ఈ ఆలోచనతోటి ఎన్ని కోట్లు సంపాదించవచ్చు సార్? ఈ సీక్వెన్స్ చెప్పకుంటుంటే కరెక్ట్ కరెక్ట్ సార్. అవును, ఎన్ని కోట్లు సంపాదించవచ్చు మరి? స్వచ్ఛంద సేవ అని పెట్టి నేను కనుక ఇది చెప్పకుంటుంటే ఇప్పటికి కూడా వానికి ఏమొస్తుంది, వానికి ఏమి ఏం చేస్తాను అని అంటే వాళ్ళా నాకు ఉంటాడు. ఇప్పుడు మిమ్మల్ని అంటే వాళ్ళు కూడా ఉంటారు, అన్నాను అంత దూరం పోయి ఇంటర్వ్యూ దొరకబట్టుకొచ్చుకున్నావు అంటే నీకు ఏదో ఉండదు అంటాడు, వాడిని ఏమైంది అంటాడు ఓ మాట. అవునవును సార్. మరి కానీ మీ న్యాయం ఎందుకు వచ్చిందో
మీరు 10 మందికి ఉపయోగపడాలని వచ్చిండ్రు. తిన్నరో తినలేదో మీ వ్యక్తిగత ఖర్చు పెట్టుకుని వచ్చిండ్రు. అగో ఇప్పుడు ఆ కడుపు చూస్తే అర్థమవుతుంది మరి, కాదా సార్? అది కాదు సార్, తెలియాలని మేము, అది తర్వాత విషయం. కానీ మరి సార్ మొత్తానికి సార్ ఓవరాల్గా సార్ ప్రపంచంలో ఉన్న కానీ, దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ గురించి కానీ, రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ గురించి కానీ, ఈ రాజకీయ వ్యవస్థ గురించి కానీ, పిల్లల గురించి, అదే పిల్లల పేరెంట్స్ గురించి కానీ, సార్ వాళ్ళ పడే ఇబ్బందుల గురించి కానీ సార్ ఏం చెప్తారు ఒకసారి చెప్పండి. నేను ఇక దేశాలు రాష్ట్రాలు ప్రపంచాల గురించి మనం ఇప్పుడు కాదు, కానీ మనం ఉన్న చోటు నుంచి మనం చెప్పేది అయితే ఇగో మనం ఇట్లా బతుకుదాం అనేది అంతవరకు అయితే చేసుకుంటూ వస్తాను కదా సార్. ఇప్పటికైతే ఇప్పుడు నేను ప్రపంచం దాకా పోయే శక్తి నాకేమో నేను చెప్తే ఓడింటాడు మరి, ఎందుకనంటే ఇప్పుడు అది ఇక ఈ రోజులు పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఒక చెప్పండి సార్. ఎడ్యుకేషన్ అంటే ఇక మేము ఒకటి ఆలోచించుకున్నాం సార్, ఎందుకంటే ప్రపంచం మనకోటి నేర్పింది, ఓ పెద్ద దాంట్లోకి పోవాలి, లక్షలు కట్టాలని మనకోటి నేర్పింది. ఇక దానివల్ల మనకి దానివల్ల ఏం జరుగుతుందో ఇలా కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఏమన్నా వానికి నువ్వు పిల్లగానికి ఆ బిల్డింగ్ చూపించి తోలడం వల్లనే వాడు నీకు బోబెట్టినవాడు అయితే అని లాస్ట్కు అమెరికాలో ఉండే ఆ గోలు వేసుకుంటున్నావా లేకపోతే సత్య వీడియో కాల్ చూస్తుంది అంటాను. ఇప్పుడు అయ్యేదా చిన్న అంటే వీడియో కాల్ చూస్తుంది అది ఎట్లయితే ఏమున్నదిగా అనే కాడికి వచ్చింది డిజిటల్ విప్లవం. చూసింది కదా తయ అయ్యే తన కూడా పెట్టడం లైన్ సార్. ఇప్పుడు డిజిటల్ విప్లవంకి అక్కడికి వచ్చింది కాబట్టి ఇక అది వాళ్ళ ఇష్టం సార్. కానీ లోకం అంతా అట్లే ఉంటారని అనుకోవడం మాత్రం తప్పు, ముమ్మాటికి తప్పు. నేను చెప్పండి సార్, ప్రజలకు చెప్పండి ఒక మాట చెప్పండి, చెప్పాలి ఫైనల్గా ఒక మాట చెప్పండి. నేను విద్యా వ్యవస్థను కాదు సార్, ముందు మాత్రం మనం బ్లైండ్గా ప్రతి దాంట్లోకి దిగడం అనే ముందు ఒక్క క్షణం అని ఆలోచించాలి సార్. ప్రతి దాంట్లో ఒక బట్ట కోసం కూడా వాడివాడో తొడిగిండని వాని బట్ట తొడగాలని అనుకోవడం కూడా తప్పే. నీకున్నంతలా నీకు నచ్చినట్టుగానే పోవాలి. అవును సార్, అవును. ఫస్ట్ మనం దిక్కుమాలిన పోటీ పడతాను, కంపేర్ చేసుకుంటాను. ఆ కంపారిజన్ తోటే వచ్చింది దరిద్రం అంతా. కరెక్ట్గా ఒక్క క్షణం ఆలోచించు, నలుగురం కలిసి ఆటం కోసుకుంటే ఎంత అవుతుంది, నువ్వు కార్పొరేట్ కేఎఫ్సీ నుంచి తెచ్చుకుంటే ఎంత అవుతుంది మరి, అంటే ఏం సార్ ఇది? మంచి భోజనం కూడా దొరకలేదు, మంచి మందు దొరకలేదు, డబ్బులు పెట్టినా కూడా మంచి బట్ట దొరకలేదు, మంచి విద్య దొరకలేదు. అవునవును సార్. మరి మళ్ళీ మనం మనం కార్పొరేట్లు ఉన్నాం, డిజిటల్ విప్లవం, మనకున్నీ ఛానళ్ళు లేవు, మనకున్నంత తెలివి లేదని మన దేశం ఎదుగుతుంది అంటున్నాం. అయ్యి ఇక్కడ చూస్తే గిట్లున్నది, దీన్ని ఏమంటారు సార్? దీన్ని అవునవును సార్, ఈ లోకమే ఆలోచించుకోవాలి సార్. మరి లోకం వాళ్ళే ఆలోచించుకోవాలి, ఇక ఎవరిది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఓ బిడ్డ ఎట్లా, ఒక బిడ్డ తండ్రికి ఏం విలువిస్తుంది, ఆ బిడ్డ కాలేజీ స్థాయికి పోగానే ఎట్లయితుంది, ఏం నేర్పిస్తానం మనం, ఇలా ఏం ఏం జరుగుతుంది, ఇవన్నీ మనకు తెలియదా సార్? ఇక నోరు తెరిచి చెప్పాలా ఇక? అవునవును. మరి